మహాత్మా గాంధీ 71వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాల గంజిపాలెంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు గాంధీ అని అన్నారు. అలాంటి మహనీయుడిని స్మరించుకోవడం మన అదృష్టమన్నారు. కార్యక్రమంలో రెడ్డి వినయ్ పాల్గొన్నారు. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, పట్టణ అధ్యక్షుడు గ్రంథి కిరణ్, ఉమామహేశ్వరరావు, రాజేష్ బాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈరోజు మనకు స్వతంత్రం తెచ్చిన మహనీయుడు బాబూజీ గారి వర్ధంతి సందర్భాన చీరాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు కార్యకర్తలతో ఆ బాబూజీ గారికి పూలమాలలు వేసి నివాళులర్పించి అతన్ని స్మరించుకొని రానున్న రోజుల్లో ఇప్పుడు ఆ బాబూజీ గారి ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. అంతేకాక బాబూజీ గారి చూపిన బాట ప్రజలందరికీ ఎంతో చక్కని పరిణామం. ఆయన మాటలను పూర్తిగా తీసుకొని ప్రజలందరూ, భావి భావి తరాలందరూ ముందుకు సాగుతూ దేశ రక్షణను, దేశ భాగ్యాన్ని చాటి చెప్పుకుంటూ భారత్ మాతాకి జయాన్ని ఈ రోజున ప్రతి ఒక్కరూ స్వతంత్రం అనుభవిస్తున్నారంటే అది ఆ బాబూజీ గారు పెట్టిన మనకి భిక్షగా మనం భావించి ఆయన్ని మన మతాలకు అతీతంగా అందరినీ ఆదరించి మీరు చక్కగా అందరూ బాగుండాలని మనకి స్వతంత్రం తెచ్చిపెట్టి ఆ స్వతంత్రాన్ని మనం ఈ రోజున పూర్తిగా దక్కి మనం ముందుకు సాగుతూ రానున్న రోజుల్లో ఇప్పుడు కొత్త కొత్త రాజకీయ నాయకులు పుట్టి రాజకీయ బలోభావాలకి ప్రజల్ని పాముల్లా వాడుకుంటూ ప్రజల్ని ఎన్నో ఇబ్బంది పాలు చేస్తుంది కనబడుతుంది.